అన్నం తిన్నారా బిడ్డ? హాయ్ చెప్పు. హాయ్ ఫ్రెండ్స్. చెల్లేది పౌడర్ బూడి బూడి వేసుకున్నా అంట. బోటు ముందు కూర్చుంటాను. ఏంది బోటు అది అంతా చాక్ పీస్ అంతా మీదే పడుతుంది. దగ్గరలో కూర్చోకు, హెడేక్ వస్తుంది. మళ్ళీ నువ్వు అసలే తలకాయ నొప్పి ఉంది అది ఇదని అంటాను. ఏంది బిడ్డ, ఫిఫ్త్ బెంచ్లోనా? లాస్ట్ కూర్చో, ఇక లాస్ట్ కూర్చో. ఏమంటారుగా లాస్ట్ బెంచ్ వేసాను. థర్డ్ బెంచ్ పోయింది, ఫోర్త్ బెంచ్ మొన్న అన్నది, ఈరోజు ఫిఫ్త్ బెంచా. ఇంకా లాస్ట్ ఎన్ని బెంచ్లు ఉన్నాయి తర్వాత? ఇంకా అదే లాస్ట్ బెంచా? కన్నులు పడతాయి. సెకండ్ అయినా థర్డ్ అయినా కూర్చో, లాస్ట్ బెంచ్ కూర్చో. వెరీ గుడ్, ఫస్ట్ లో కూర్చోకు. ఎందుకంటే నీకు హెడేక్ ఉంది. నువ్వు దగ్గర బోర్డు కూర్చొని ఎవరికి పేరు పెట్టినావు? ఏం చెప్పినావు ఇప్పుడు? బాయ్ చెప్పినావా? మరి వీళ్ళందరికి బాయ్ చెప్పినావా? ఫస్ట్ హాయ్ చెప్పు ఫస్ట్. ఏం చేసినావు ఇప్పటిదాకా? ఎందుకు వచ్చినావు స్కూల్ నుంచి? అన్నం తింటానికి వచ్చినావా? అది మన ఫ్రెండ్స్ అందరికీ తెలుసు, కానీ కొత్త కొత్త వాళ్ళు యాడ్ అవుతారు కదా, వాళ్ళకి కూడా తెలియాలి కదా. మరి పాత వాళ్ళందరికీ తెలుసు, కొత్త వాళ్ళకి తెలియదు కదా. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూసే వాళ్ళని చెప్పు. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూసే వాళ్ళని. ప్లీజ్ ఫ్రెండ్స్, ప్లీజ్ ఫ్రెండ్స్. ఏ పాడైంది, చూడు చూడు చూడు. నువ్వైతే వాటర్ తాగట్లేదు, మెయిన్గా వాటర్ బాగా తాగాలి. అర్థమైందా? తలకాయ ఇక్కడ తలకాయ ఊపి అవతల నువ్వు బాటిల్ అట్నే పట్టుకొని వచ్చినావు అనుకో, నేను నిలబెట్టి మరి ఆ బాటిల్ మొత్తం తాపిస్తా వాటర్. చెల్లెట్ట తాగుతుంది రోజుకి ఒక హాఫ్ లీటర్ తాగుతుందిలే. నువ్వు తాగుతావు బిడ్డ మొత్తం? బాటిల్ పోస్తానా? మధ్యాహ్నం వచ్చేసరికి ఈ బాటిల్ ఖాళీ అవుతుంది. మళ్ళీ మధ్యాహ్నం ఇంత ఇన్ని పోస్తానా? మళ్ళీ సాయంత్రం వచ్చేసరికి ఇంత ఖాళీ అవుతుంది. పర్లేదు, ఇక పొద్దున్నాక ఆ బాటిల్ కూడా తాగట్లేదు. వాళ్ళ టెడ్డీ కట రిచ్ టెడ్డీ కట టీవీ పెట్టాలట. టీవీ పెడతారట, చూస్తారట. ఓకే ఓకే, పెడతాను. టీవీ పెట్టు, మా టెడ్డీ చూస్తారని చెప్తాంది. చైర్ లో కూర్చోబెట్టి టీవీ పెట్టి. అందరూ మీరు పోయినాకనే అందరు పోతారు. జాగ్రత్తగా సైడ్ ఏమంట వెళ్ళండి. ఎరేజర్ తీసుకున్నావా? బాయ్. ఎరేజర్ పోగొట్టుకున్నట. ఇక పోతూనే ఉంటాయిలే, ఇంకేం చేద్దాంలే. కానీ వచ్చిందా వెనక వాళ్ళు? రాదు. ఎందుకు వెనక్కి ఎందుకు వస్తుంది? మూల తిరిగినాక బాయ్ వెనక్కి వచ్చా? అన్నం పెడతారా? కాదు, కోడిగుడ్డు చెరొకటి ఉడకబెట్టి పెట్టకపోయాను. ఇంకా బట్టలు పెండలేదుగా, బట్టలు ఇక్కడ బట్టలు ఇక్కడనే ఉన్నాయి. ఇగో ఇది చెట్టు ఎందుకు ఇట్లా ఉరిగిపోతుంది? తులి చెట్టు వెయిట్ ఎక్కువైందా? అసలు చూడు, మొగ్గల్ని కూడా చెప్పడం మర్చిపోయినా. రిచ్చు నేను మొన్ననో నిన్ననో చూసినా, ఈడలేదు ఈడలేదు ఈడలేవు. మొన్న అంతకుముందు చూసినప్పుడేమో మొగ్గలు మంచి నిండుగా కనబడ్డాయి, ఇప్పుడు చూడు మొత్తం తెంపి ఉన్నాయి. రిచ్ తెంపిందని చెప్తాంది. ఈ చెట్టు ఏంది, ఇన్ని రోజులకు పూలు పూస్తుందా ఇది? ఏం అసలు, కానీ మొగ్గలు మాత్రం మస్తు వేసినాయి. ఒకటేసారి హ్యాపీ, నేను తెచ్చి పెట్టిన చెట్లల్లో కొన్ని చెట్లు అయినా పూలు పూస్తాయి. నీకు సాటిస్ఫై ఏంటంటే అవి పూసి మేము మాల కట్టుకొని పెట్టుకుంటే సాటిస్ఫై. అంతే కదా మరి. కనకాంబరం చెట్లు అయితే ఇదొకటి పెద్దగా అయింది, ఇదొకటి పెద్దగా అయింది. దానికైతే మొగ్గలు వేసినప్పుడు కానీ ఎందుకు ఇట్లా ముడత వస్తుంది? ముడత ఇగురు మంచిగా వచ్చేది, మంచిగా వస్తుంది. నీడ వస్తుంది కదా, ఎండలేదు ఈడ, అందుకని అట్లా వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, అన్నం అయితే తినలేదు అనమాట ఇంకా. మేమైతే నేను ఇందాకలే లేచిన, 10:30 లేచిన నైట్ షిఫ్ట్ గా ఫ్రెండ్స్. టీ పెట్టిన తాగిండు. రేపు అయితే ఇంటికి వెళ్ళాలి మళ్ళీ, ఎందుకనంటే చెప్పే కదా ఎలక్షన్ కోడ్ ఉంది అన్నమాట. కానీ ఇక ఒకరోజు ముందే వెళ్తే బెటర్ కదా ఫ్రెండ్స్. ఇక ఎల్లుండి పొద్దున్నే ఓటేసుకొని మళ్ళీ బయలుదేరి వస్తే అయిపోతుంది ఆ రోజే మధ్యాహ్నం అని అయితే అనుకుంటాను. మరి ప్లాన్ చేస్తాను, ఎట్లుంటుంది ఏమైతే తెలియదు. మళ్ళీ 30 మార్నింగే ఓటేసి 30 బయలుదేరదాం అనుకుంటాను. ఎందుకంటే మళ్ళీ నైట్ షిఫ్ట్ కాదు, రాగానే డ్యూటీకి వెళ్తానో వెళ్ళానో తెలియదు మేబీ నాకైతే. ఎందుకంటే జర్నీ కదా, ఇక పిల్లలు ఉంటారు కాబట్టి కొంచెం చిన్నగా రావాలి. నేను ఒక్కొని పోయి వచ్చుడు అయితే బాగానే ఉండాలి, కానీ ఈసారి సర్తకు కూడా ఓటకు వచ్చింది అన్నమాట. అంటే పెళ్ళైన కాంచి అయితే ఇప్పుడే ఫ్రెండ్స్, పెళ్ళై 10 11 సంవత్సరాలు అవుతుంది.
అప్పుడైతే ఒకసారి వచ్చింది, కానీ నేను ఓటుకు అప్పుడు అప్లై చేసుకోలేదు. ఇప్పుడు అప్లై చేసుకో. వచ్చింది కానీ వేయలేదు. వేయలేదు. ఈ రోజు అయితే కర్రీ అయితే మా చెట్టుకు వెళ్ళిన వంకాయల తోటి అయితే టమాటా వేసి అయితే వంకాయ కూర వండాను ఫ్రెండ్స్. బాగుంది కూర, స్మెల్ అయితే సూపర్ వస్తుంది. మరి అలా ఇంకా తింటే ఎట్లుంటుందో తెలియదు. కొంచెం నాకైతే కొంచెం మసాలాలు ఎక్కువైతేనే సరితా కూరలు వేసే మసాలాలకు కొంచెం చాతిలో అయితే మంట వస్తుంది, చాలా ఇబ్బంది అయింది. ఇందాక హాస్పిటల్ పోయి వచ్చాను, హాస్పిటల్ పోయి వస్తేనే అయితే ఈ టాబ్లెట్ అయితే ఇచ్చారన్నమాట. పరిగడుపున రోజు అయితే ఒకటి వేసుకోమని చెప్పారు. కొంచెం పెయిన్ వస్తుంది, బాగా మంట రావడం వల్ల అన్నం సరిగ్గా తినలేకపోతానా. కోడిగుడ్లు అయితే ఎన్ని ఉన్నాయో చూద్దాం. అమ్మ లాస్ట్కి పెట్టింది తీసుకుపోయి చేసేది. జాంకాయలు చూడండి, మొన్న తెంపి పెడితే ఇక అయితే పండు పండుతాయి. పండు పండి అయితే కానీ ఊకైతే తినద్దు, పండు పండిని అయితే తినకండి. ఎందుకంటే సర్ది చేయడానికి తొందర అవకాశాలు ఉంటాయి. నువ్వు ఎగ్స్ అనేది ఏం చేయాలంటే నువ్వు సపరేట్ వాళ్ళకు ఒక్కొక్కటి పెట్టేసి హాఫ్ హాఫ్ కాకుండా. అయితే నిన్న ఎలక వచ్చింది మా ఇంట్లోకి అని చెప్పాం కదా, ఇంకా దాన్ని అయితే సిమెంట్ పెట్టి అలాగైతే బోడిపేస్తా. ఎలక అయితే దొరకలేదు ఇప్పటిదాకా. ఒక పర్సన్ అయితే ఒక బ్రో అయితే కామెంట్ చేసిండు, ఆయన చేసినందుకు మేము అయితే ఏం ఫీల్ అవ్వట్లేదు. మా ఇంట్లోకి ఎలక వచ్చింది, మా గోడ మీద బల్లి ఉన్నది అని అయి కాదు. కొంచెం ఉపయోగపడే వీడియోలు చేయాలని అంటున్నారు. ఉపయోగపడే వీడియోలు చేయాలని అంటే కంపల్సరీ చేస్తా బ్రో, కానీ ఉపయోగపడేటట్టుగా అంటే కొంచెం టైం కేటాయించాలి కదా దానికి. ఎట్లా ఆలోచిస్తానా? ఓకే, మీరు అన్నందుకు నేనైతే ఏం ఫీల్ అవ్వలేదు. కామెడీ అనిపించింది నాకు కూడా. పిల్లలు వచ్చేసి అన్నం తినిపోతే అదొక పెద్ద పని అయిపోయినట్టుగా ఫీల్ అవుతుంది. సరితే మాత్రం అన్నం తిని వెళ్ళిపోయినాక ఇక బట్టలు పిండేసుకోవాలి. పొద్దున అయితే అన్నం తాలింపేసిన ఫ్రెండ్స్, ఇక అన్నం తాలింపేసి పొద్దున అన్నం అదే తినిపించిన అన్నట్టు టిఫిన్. అది సరితే మధ్యలో కొంచెం ఎందుకంటే వ్యూస్ ఎక్కువ రావట్లేదు అని కొంచెం డల్ అయితే అవుతుంది అన్నమాట. ఇంక అప్పుడప్పుడు వ్యూస్ అనేది ఎవరికైనా కొన్ని పెద్ద పెద్ద ఛానల్స్ అయినా ఏదైనా ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్న ఛానల్స్ అయినా ఒక్కోసారి వ్యూస్ రావు, అదే ఏందో ప్రాబ్లం అయితే తెలియదు. ఇక మాకు కూడా అట్లే అనుకుని మేము కూడా కొంచెం ఇక లైట్ తీసుకున్నాం సరిగ్గా అనేది ధైర్యం చెప్పేసిన. ఇక నేను ఛానల్లో అంటే నేను కూడా ఇన్వాల్వ్ అయ్యి ఇద్దరం తీస్తేనే కొంచెం సాటిస్ఫాక్షన్ అనిపిస్తుంది, వ్యూస్ అయినా వచ్చినట్టు అనిపిస్తుంది. ఇక సరితో ఒకరి తీసిందంటే మాత్రం ఏమైందో ఏమో తెలియదు, కానీ కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటుందని. ఇక నేను కూడా ఇంకా తప్పదు కదా, బయట చేసేది బయట చేసుకోవాలి, ఇంట్లో కూడా కొంచెం సరితగా హెల్ప్ఫుల్గా ఉంటే బాగుంటుందని ఆలోచించుకొని ఇలా మళ్ళీ వీడియోలకి అయితే రావడం అయితే జరిగింది. ఇంకా తినేసి కూరగాయలు కూడా కంప్లీట్ అయినాయి. ఇక్కడే ఎందుకు కూర్చుంటాం అంటే ఇక్కడే కొంచెం ఫ్రీగా ఉంటుంది అన్నమాట. ఇంకా వెళ్తూ వెళ్తూ కూడా ఉంటుంది, అది కొంచెం ప్లేస్ అనిపించదు. కొంచెం ఇంకా తినబుద్ది కాదన్నమాట ఆ చీకట్లో కూర్చుంటే. అట్లని ఇక మేమైతే నేను తింటా ఉంటా అంటే తిను ఎందుకో. నేను వీడియో నేను తీసేటట్టుగా నేను ఫోన్ పట్టుకొని వీడియో తీస్తే కొంచెం సరితే కొంచెం ఫ్రీగా వీడియో చేసుకుంటుంది అన్నమాట. ఇక తనే వీడియో చేసుకుంటా తనే మాట్లాడుకుంటా అంటే కొంచెం ఇబ్బంది పడుతుంది. వీడియో చేస్తుంది మళ్ళీ డిలీట్ చేస్తుంది, వీడియో చేస్తుంది డిలీట్ చేస్తుంది, మంచిగా రాలేదంటది. ఇంకా అట్లా ఇట్లా ఇబ్బంది పడుతూ ఉంటుంది. ఒక్కదాన్ని తీసుకుంటే మంచిగా అనిపించదు మరి, అందుకే. ఎట్లుంది? పిల్లలు కూడా ఏం కారం ఉన్నదని ఏం చెప్పలేదు. మరి ఉప్పు పడుతుందేమో అనిపిస్తుంది కొంచెం. కారం ఉందబ్బా. కారం ఉందా? ఇప్పుడు అబ్బా పట్టుకురా పప్పు. అయ్యో తెడ్డింది చూడు, ఎట్లా పడేసిందో రిచ్చు. ఆఫ్ ఆఫా? నేను ఆఫ్ చేయలే మరి. మీకు సగం నాకు సగం. ఇగో ఇంతే, ఇంకా నా పరిస్థితి ఇంతే. ఇట్లా ఇట్లా మండినప్పుడల్లా అన్నం కొంచెం తిన్నానంటే ఇక మండుతా ఉంటుంది కదా. చక్కెర వాటర్ తాగుతావా? చక్కెర వాటరా?
ఇట్లా మంట అంటుండు ఫ్రెండ్స్, అంటే ఛాతిలో మంట వస్తుంది అంటుండు, దానికి పరిష్కారం ఏంటిది అనేది అయితే కామెంట్ చేయండి. డాక్టర్ ఏమంటుండే, పులుపు అనేది తక్కువ తినాలి అంటుండు. పులుపు కారమా? పులుపు కారం అంటే టమాటాలు ఎక్కువైతున్నాయి కదా కర్రీలల్లో, మరి నువ్వు అసలే క్వింటాల్ క్వింటాల్ కొత్తావు మరి, అందుకనో ఏమో మరి. మళ్ళీ అందులో చార్లు కూడా ఇప్పుడు ఏమి చేయట్లేదు అంటావా, కానీ అంత తినొద్దట పులుపు కారం, టమాటాలు బాగా వచ్చావు. హాఫ్ హాఫ్ ఎగ్, నీకు సగం వేసినా నేను సగం తీసుకున్నా. సరే, కొంచెం మైండ్ ఫ్రీ అనిపిస్తే ఏంటంటే వీడియోలు అనేది టైం టు టైం పెట్టేస్తూ ఉంటాం. కొంచెం ఇబ్బంది అనిపిస్తే ఆ టైంకు ఆ బాధలోనే ఆ ప్రాబ్లంలోనే ఉంటాం అన్నమాట. వీడియో ఎట్లా తీస్తాం, ఇంకా నేనే సపోర్ట్ చేయను ఒక్కోసారి, సరితే కూడా టైం గుర్తు పెట్టుకుని వీడియో తీద్దాం అంటారు, కానీ నేను సపోర్ట్ చేయను అన్నమాట. ఇప్పుడు కూడా ఫ్రెండ్స్ టైం అవుతుంది, అందుకే ఇక గబగబా వీడియో తీయాలని మళ్ళీ తమ్మిళకి ఇట్లా అవన్నీ రెడీ చేసుకోవాలి, టైం పడుతుంది కదా అనేసి ఇప్పుడు దబదబా అయితే తీస్తాను అన్నట్టు. టైంకి పెడుతుంటేనే వ్యూస్ అనేది కొద్దిగా పర్లేదు, మంచిగా వస్తాను. టైం దాటితే మాత్రం ఇక రావట్లేదు అన్నట్టు, అసలు చాలా తక్కువ వస్తాయి అన్నమా. తింటలే నేను, నువ్వు తినేసే. ఓకే ఫ్రెండ్స్, కర్రీ అయితే బాగుందట, కాకపోతే కొంచెం కారం ఉందనేసి. కారమే ఉందా? బా మంట ఎందుకో ఏమో మరి అట్లా. ఇదన్నమాట ఫ్రెండ్స్ ప్రాబ్లం అయితే, అంటే అంటుండు ఒక రెండు మూడు రోజుల నుంచి. ఇక టాబ్లెట్లు అయితే తెచ్చుకున్నా అనమాట, ఒక టాబ్లెట్ అయితే మింగిండు. ఇక ఇప్పుడు ఉందా మళ్ళా చిన్నగా తాగు. ఇప్పుడు సరేలే. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు బ్లాగ్ అయితే ఇదన్నమాట. ప్లీజ్ కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోకుండా చాలామంది అయితే చూస్తూ ఉన్నారు. ఓకే, హ్యాపీ ఏదో విధంగా అయితే వీడియో అయితే చూస్తారు, కాకపోతే ఛానల్ ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. మీరు లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.